అండి అది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పిఠాపురంలో వెలసినటువంటి పుష్కరిణి పీఠం గురించి గురుగారు మాటలు విందాం గురుగారు ఇంకొకటి శక్తి పీఠంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఇది పిఠాపురంలో పిఠాపురంలో పురుహూతికా అనే అమ్మవారు నామ ప్రసిద్ధి చెంది అమ్మవారు దర్శనమిస్తుంది ఈ అమ్మవారు పురుహూతిగా ఉండి అమ్మవారు అక్కడ భక్తుల ద్వారా పూజాధికారులు అందుకొని దాక్షాయణి అమ్మవారు ఆహుతి అయిన సతీదేవి ఉంది కదా అమ్మవారి యొక్క పీఠభాగం అనగా వెనక భాగము అని అర్థం ఆ వెనక భాగం పడిన ప్రదేశమే పీఠాపురంగా పురాణం ప్రసిద్ధి చెందుతూ ఉంది దాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం అమ్మవారిని హుంకారినిగా భక్తులు ప్రసిద్ధి చెందుతూ ఉంటారు అమ్మవారిని హుంకారి అంటాం హుం అని ఎప్పుడు వస్తుంది ఏదైనా కోపం వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇబ్బంది పడుతున్న సందర్భంలో కానీ ఏమంటాం హుం అంటాం అనగానే అక్కడ ఓంకారినిగా అమ్మవారిని భక్ కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు అక్కడ అమ్మవారు పురుహూతికా అనే పేరుతో అమ్మవారు ఉంటుంది అమ్మవారి యొక్క పీఠభాగం పడిన ప్రదేశమే ఆ పురుహూతికా ప్రదేశం అలానే ఇక్కడ అయ్యవారి కూడా అంటే కోడిపుంజు రూపంలో ఉంటారు అంటారు అది అవును రూపంలో కూడా అయ్యవారి ఇస్తూ ఉంటూ ఉంటారు అదొక ప్రతీక మాత్రమే అది ఎంతవరకు శాస్త్ర సమ్మతం అనేది మనం చెప్పడానికి లేదు అండి